శంకర్ దర్శకత్వంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 2.0 రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు, మరోవైపు అక్షయ్ కుమార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను 10,000 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఇక 2.0 చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో తొలి రోజున 35 షోలు ప్రదర్శించనున్నారు. ప్రసాద్ ఐమాక్స్ లో ఇప్పటి వరకు అత్యధిక షోలు ప్రదర్శించిన చిత్రంగా బిజినెస్ మ్యాన్ రికార్డు ఉంది. అప్పట్లో పూరి మహేష్ బాబు గల క్రేజ్ కారణంగా ఐమాక్స్ లో తొలి రోజున బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని 33 షోలు ప్రదర్శించారు. 7 సంవత్సరాలుగా మహేష్ బాబు పేరు మీద ఉన్న ఆ రికార్డును తాజాగా 2.0 సినిమా తుడిచిపెట్టి కొత్త రికార్డును సృష్టిస్తోంది. 2.0 చిత్రం విడుదలైన తర్వాత మరికొన్ని రికార్డులను సొంతం చేసుకోవటం ఖాయమనే అభిప్రాయం కూడా సినిమా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని సినిమాలకు తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చే విమర్శందు, తాను 2.0 మూవీని ఇప్పటికే చూశాను, ఒక అద్భుతం అంటూ ట్వీట్ చేయడమే కాకుండా 2.0 ఒక విజువల్ వండర్ అంటూ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే వాస్తవానికి ఈ మూవీని రజనీకాంత్, అక్షయ్ కుమార్లు తాము ఇప్పటి వరకు పూర్తిగా చూడలేదంటూ నిన్న హైదరాబాద్ లో జరిగిన మీడియా మీట్ లో చెప్పిన కొద్ది గంటలకే అసలు ఈ వార్తలు నిజమా లేక ఫేక్ న్యూస్ అనుకోవాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా టెక్నాలజీతో కూడిన మంచి సబ్జెక్ట్ అని, అందుకే దీనిని ప్రచారం చేయనక్కర్లేదని రజనీకాంత్ అంటున్న మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ 600 కోట్ల సినిమాకు పబ్లిసిటీ లేకపోతే ఎలా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో రజనీకాంత్ కు 2.0 ఫలితంపై ఉన్నది మితిమీరిన ఆత్మవిశ్వాసమా లేక సినిమా బాగా వచ్చింది అన్న నమ్మకమా అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.